విజయనగరం జిల్లా నల్లబజారులోని ఫ్రూట్ జ్యూస్ షాపులో అంగన్వాడీ పాలు దర్శనమిచ్చాయి. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలను సాలూరు పట్టణంలోని సాలూరు మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరు బయట చెత్త వేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేసిన సిబ్బందికి అంగన్వాడీకి సంబంధించిన పాలను సాలూరు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ రామసుబ్బారావు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గుర్తించి ఐసీడీఎస్ పీఓ విజయలక్ష్మికి సమాచారం ఇచ్చారు. ప్రతిరోజు సాలూరులోనే మేము శానిటేషన్ పరంగా రోకల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న షాపులు కానీ అన్నిటి మీద మేము తనిఖీ చేస్తున్నాం. ప్లాస్టిక్ కవర్లు నిమిత్తం కానీ శుభ్రత పరిశుభ్రత దానిలో భాగంగా ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఈరోజు మాకు ఈ షాప్ దగ్గర పాల డబ్బాలు విజయకు సంబంధించినవి ప్రభుత్వం వారిచే జారీ చేయబడిన పాల డబ్బాలు మాకు దొరికాయి. వాటిని మేము ఐసీడీఎస్ అధికారులను కలిసి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఐసీడీఎస్ అధికారులకి తెలియపరచడం జరిగింది. ఆ రోజే ఫోన్లో తెలియపరచడం జరిగింది. వారు కొంతమంది సిబ్బందిని కూడా ఆ రోజు పంపించారు. వారు తర్వాత అభిప్రాయ చర్య చేసుకున్నారని మాకు అయితే ఇంటిమేషన్ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ స్టాఫ్ స్వాదా నిర్వహిస్తున్న టైంలో ఇక్కడ పాల్ ప్యాకెట్ ఉన్నాయని చెప్పి వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే ఇక్కడ చూశాను. మాకు ఇప్పుడు బ్యాచ్ నెంబర్ ఏ ప్రాజెక్ట్కి ఏ బ్యాచ్ నెంబర్ అనేది మాకు ఇక్కడ చూస్తుంది. దీన్ని బట్టి చూస్తే మాకు వచ్చే పాలు 274 బ్యాచ్ నెంబర్ అయితే ఇక్కడ 166 బ్యాచ్ నెంబర్తో ఈ పాల ప్యాకెట్ ఉంది. కాబట్టి ఇది మాత్రం మా అర్బన్ సంబంధించిన పాలు మాత్రం కాదు.